हेलो फ्रेंड्स वेलकम टू महेश अपडेट्स वीडियो लो वाईएसआर वाहन मित्रा को संबंधी 10,000 रूपायलनु एपी सीएम जगनमोहन रेड्डी गारु कोद्दिसेपटि क्रितमे विडुदल चेयडं जरिगिंदि। 10,000 रूपायलु मी अकौंट कु वच्चाया लेदानि मीरु मी फोन लोने चेक चेसुकोवच्चु। आ विवरालु एलागो ई वीडियो लो तेलुसुकुंदाम। वीडियोनि अयिते चिवरि वरकु चूडंडि, वेंटने लाइक चेयंडि, शेर चेयंडि, अलागे ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి। ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల, వైఎస్ఆర్ వాహనమిత్ర 3వ ఏడాది ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది। సీఎం జగన్ ఆన్లైన్ ద్వారా లబ్ధిదారుల అకౌంట్లలో నగదు అనేది జమ చేశారు। ఈసారి 2.48 లక్షల మంది ఆటో ట్యాక్సీ మాక్సీ డ్రైవర్లకు 10,000 చొప్పున నగదు విడుదల చేశారు। దీనికోసం 250 కోట్ల నిధులను అయితే ఖర్చు పెట్టడం జరిగింది। అలాగే 84% మంది పేద వర్గాలు లబ్ధి పొందుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు। దరఖాస్తుకు మరో 4 రోజులు గడువు కూడా పెంచడం జరిగింది। ఇంకా ఎవరైనా సరే మిగిలిపోయి ఉంటే అప్లై చేసుకోకుండా వాళ్ళందరికీ కూడా 4 రోజులు టైం అనేది మళ్ళీ ఇచ్చారు। వెంటనే మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకొని ఈ సహాయం అయితే పొందొచ్చు అన్నమాట। ఇక మనకు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఒకసారి గనుక మనం ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ చూపిస్తాను। ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు చూడొచ్చు వైఎస్ఆర్ వాహనమిత్ర రవాణా శాఖ ఆంధ్రప్రదేశ్ మనకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు సెల్ఫ్ ఓన్డ్ ఆటో ట్యాక్సీ అండ్ మాక్సీ క్యాబ్ డ్రైవర్స్। ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఐడి, మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఒక అప్లికేషన్ ఐడి వచ్చింటుంది, ఆ అప్లికేషన్ ఐడి అలాగే ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి, నా దగ్గర ఎవరివి అప్లికేషన్ ఐడి మరియు ఆధార్ నెంబర్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఎంటర్ చేయట్లేదు, మీరు ఎవరైతే అప్లై చేసుకుని డబ్బులు పడ్డాయా లేదా అని మీరు చూస్తున్నారో వాళ్ళు మీ అప్లికేషన్ ఐడి ప్లస్ ఆధార్ నెంబర్ 2 ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీరు ఏబీ మీ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ రావడం జరుగుతుంది। ఏ బ్యాంకు ఎక్కడ డబ్బులు అనేది పడ్డాయని కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది। ఇది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట కొట్టి ఆల్లో పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది।